आनंद सदगुरु साईनाथ महाराज की जय। బాబా ఆజ్ఞను శిరసావహించి దాదా వెంటనే బట్టలను తొడుక్కొని ఆ ఊరికి బయలుదేరాడు. అప్పుడు బాబా అతనిని వెనుకకు పిలిచారు. దానిని కొని తీసుకుని రావటానికి ఎవరినైనా పంపరాదు, పోవడం రావడం వృద్ధాశ్రమ, నీకెందుకు అని అన్నారు. అప్పుడు మాంసాన్ని తేవడానికి దాదా నౌకరు పాండును పంపాడు. ఇంతలో బాబా దాదాతో అప్పుడు ఏమన్నారంటే, పాండు బయలుదేరిపోతుండగా బాబా దాదాతో, ఇవాళ అవసరం లేదు, అతనిని వెనుకకు పిలువు అని చెప్పారు. ఒకసారి బాబాకు వంట చేయాలని బుద్ధి పుట్టింది. పొయ్యి మీద డేసాను ఉంచి దానిలో మాంసాన్ని వేశారు. బియ్యాన్ని కడిగి అందులో పోశారు. సరిపడా నీరు పోసి పొయ్యిలో కర్ర మంట పెట్టి ఊదుతూ కూర్చున్నారు. ఊరి వారంతా వారికి అంకితమైన వారే. ఎవరైనా కూర్చుని ఆనందంగా ఊదుతారు, కానీ బాబా ఆజ్ఞ లేకుండా ఎవరికి అంత ధైర్యం లేదు. బాబా ఆజ్ఞాపిస్తే వారి భక్తులు పరమ ఉత్సాహంగా అన్నం కూడా వండి పట్టుకొని వస్తారు. కానీ బాబాకు అది ఇష్టం లేదు. అంటే ఇది సరి అయిన మాట కాదు. స్వయం వంట చేయటం వారి సంకల్పం అయినప్పుడు వారు అన్నదానానికి ఇతరులను ఎందుకు కష్టపెడతారు? తమ పొట్ట నింపుకోవడానికి వారు స్వయం ఇంటింటికి తిరిగి భిక్ష చేసి రొట్టె ముక్కలను అడుక్కునేవారు. కానీ అన్నదానం చేయడానికి స్వయం శ్రమపడితేనే తృప్తి. అందువలన వారు ఎవరిపైనా ఆధారపడేవారు కాదు. 100 మందికి సరిపడేలా పిండి, బియ్యం, పప్పు వగేరా వస్తువులను చక్కగా చూచి బాగా డబ్బు చెల్లించి స్వయంగా తెచ్చేవారు. చేత చేట పుచ్చుకొని స్వయం వర్తకుల అంగళ్లకు వెళ్ళేవారు. వ్యవహారంలో ఎలా దక్షతతో ఉండాలో వారిని చూచి నేర్చుకోవాలి. వస్తువులను చేతిలోనికి తీసుకుని చక్కగా బేరమాడేవారు. వారిని ఎవరూ మోసపుచ్చలేకపోయేవారు. పైగా ఇతరుల గర్వం కరిగిపోయేది. ఒక్క పైసా అయినా వ్యర్థం కాకుండా చక్కగా ధర కట్టి లెక్క చేసినట్లు నటించినా 5 అడిగితే 10 వెంటనే ఇచ్చేసేవారు. స్వయంగా పనిచేయటం వారికి ఎంతో ఉత్సాహం. ఇతరులు చేస్తే వారికి నచ్చేది కాదు. ఎప్పుడూ ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. వారి వల్ల ఎవరికి ఏ కష్టమూ ఉండేది కాదు. ఎల్లప్పుడూ ఈ స్వభావంతోనే ఉండేవారు. అందువలననే వంట చేయడంలో ఎవరి సహాయాన్ని అపేక్షించేవారు కాదు. వంట మాత్రమేనా, ధుని కొరకు కర్రలను ఉంచే గది యొక్క ముందు భాగం 3 వంతులు గోడ. బాబా తమ స్వహస్తాలతో నిర్మించినదే ఆ గోడ. పనివాడు మసీదు మట్టిని బాగా కలిపిస్తే బాబా తమ చేతితో తాపీని పట్టుకొని ఇటుకలను వరుసపై వరుస పేర్చుతూ గోడ కట్టేవారు. వారు చేయని పని ఏముంది? మసీదును స్వయంగా అలికేవారు. చేత్తో తమ కఫినీని, లంగోటిని కుట్టుకునేవారు. ఎవరిపైనా ఆశ పెట్టుకునేవారు కాదు. తపేలా గిన్నెలో నుండి ఆవిరి భయంకరంగా పైకి పొంగుతుంటే బాబా చేతి మీద చొక్కాను పైకి జరుపుకొని చక్కగా కింద పైన కలిపేవారు. తపేలాలో కుతకుతలాడుతూ ఉడుకుతున్న సమయాన కలపవలసినప్పుడు బాబా అమోఘమైన లీలను కనబరచేవారు. రక్త మాంసాల వారి చేతిని కుతకుతా ఉడుకుతున్నప్పుడు తపేలాలో ఉంచినా వారి ముఖంలో భయం కానీ లేక వారి చేతిపై కాలిన గుర్తు కానీ కనిపించేవి కావు. భక్తుల శిరసుపై పడగానే త్రితాపాలు తొలగించే వారి హస్తాన్ని అగ్ని ఎలా బాధ పెట్టగలదు? అగ్నికి వారి మహిమ తెలియదా? బాబా నానపోసిన పప్పును రాతిబండపై పోసుకొని చక్కగా ఏరి స్వయంగా సన్నికల్లుతో నూరి తమ చేత్తో పెసరవడలను చేసేవారు. తరువాత వాటిని మెల్లగా పాత్రలో వేసి అడుగు మాడకుండా కలిపేవారు. తయారయ్యాక పాత్రను కిందకు దించి ప్రసాదాన్ని అందరికీ పంచేవారు. అందరికీనా అని శ్రోతలు అంటారేమో, సాయిబాబా యవనులు కదా, మరి ఇటువంటి అధర్మాచరణను ఎలా చేశారు? ఈ సందేహానికి సమాధానం ఒక్కటే. సాయిబాబా ధర్మం అధర్మం గురించి ఎప్పుడూ ఎరుకలో ఉండేవారు. తపేలాలో వండిన పదార్థాలను అందరూ తినాలి అని బాబా ఎవరిని ఎప్పుడూ బలవంత పెట్టేవారు కాదు. కానీ ఆ ప్రసాదాన్ని తినాలన్న ఇచ్ఛ కలిగిన వారి కోరికను తీర్చేవారు. కానీ ఎప్పుడూ ఎవరిని మోసగించేవారు కాదు. వారి జాతి అసలు ఎవరికి తెలుసు కనుక మసీదులో ఉంటారు కనుక ముసల్మాను అని అంటారు. కానీ వారి పద్ధతులను, ఆచరణను చూస్తే వారి జాతి తెలియదు. భక్తులు వారిని దైవమని అంటారు. వారి పాదధూడిలో పొర్లుతారు. అటువంటి వారి జాతిని గూర్చి ఆలోచించే వారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం.
ఇహలోక పరలోక విషయాలందు విరక్తిని, వివేక వైరాగ్యాల సంపత్తిని కలిగినట్టి వారి జాతిని చూచేవారి పరమార్థం వ్యర్థం. ధర్మాధర్మాలకు అతీతమైన శుద్ధ ఆనంద స్థితిలో ఉన్నట్టి వారి జాతిని చూచేవారి పరమార్థ ప్రాప్తి వ్యర్థం. ఇటువంటి సాయిబాబా చరిత్రను నా ఆనందానికి గానం చేస్తున్నాను. శ్రవణం చేయాలన్న కోరిక ఎవరికైనా ఉంటే అది నెరవేరుతుంది. ఇక వెనుక ఉండిపోయిన కథానుసంధాన్ని తిరిగి చూడండి. బాబా దాదాతో ఏమన్నారో వినండి. ఖారా పులావ్ చేశాను, ఎలా ఉందో చూస్తావా అని అడిగారు. దాదా లాంఛనంగా ఆహా చాలా బాగుంది అని అన్నాడు. దాదా పూర్వకాలపు భక్త శ్రేష్ఠుడు, స్నాన సంధ్యాలు అందు నియమ నిష్ఠలు కలవాడు, మంచి చెడులను ఎరిగినవాడు. అతనికి బాబా మాట నచ్చలేదు. అప్పుడు బాబా ఎన్నడూ కళ్ళతో చూడలేదు, జిహ్వతో రుచి చూడలేదు, మరి బాగుందని ఎలా చెప్పావు అని దాదాతో అన్నారు. పాత్ర పైన మూత తీసి లోపల చేత్తో తీసి చూడు అని అంటూ బాబా అతని చేతిని పట్టుకుని డెగిసా లోపలికి తోశారు. ఇక చేయి తీసి గరిటతో పళ్ళెంలోకి తీయి, మడిగట్టుకుంటే ఊరికే బడాయి పోకు అని చెప్పారు. సత్పురుషులు శిష్యులకు అనుచితమైన దానిని చేయమని చెబుతారు అని అనుకోవడం పొరపాటు. సత్పురుషులు అపారమైన దయ కలిగి ఉంటారు. వారి మార్గం వారికే తెలుసు. నిజమైన ప్రేమ తరంగాలు లేచినప్పుడు తల్లి బిడ్డను గిల్లి బిడ్డ ఏడుస్తుంటే తన గుండెలకు హత్తుకుంటుంది. తినకూడని దానిని తినాలని మనసు పడే వారికి, వాసనను అణిచివేసి మనసును నిగ్రహించుకునే వారికి బాబా ఉత్సాహపరిచేవారు. గురు ఆజ్ఞాపాలన, మీమాంస ఒక్కోసారి ఎంతటి కఠిన పరీక్షకు దారితీసేదంటే జీవితంలో ఎన్నడూ మాంసాన్ని తాకని భక్తుని నిశ్చయం ఊగిసలాడింది. వాస్తవానికి బాబా స్వయంగా ఎప్పుడూ ఏ భక్తుని అయినా తప్పుదారిలో ప్రవేశపెట్టేవారు కాదు. క్రీస్తు శకం 1910 ముందు బాబా ఎంతో ఉత్సాహంగా తరచూ వంటలు వండేవారు. తరువాత ముంబై పట్టణంలో అక్కడక్కడ దాసగణు సంకీర్తనల ద్వారా సాయి మహత్యం ప్రజల మనసులలో చోటు చేసుకుంది. అప్పటి నుండి ఆ బాల వృద్ధులు బాబా మహిమను తెలుసుకొని అసంఖ్యాకంగా జనులు షిరిడీ రాసాగారు. బాబాకు పంచోపచార పూజలు, అనేక రకాల నైవేద్యాలు, మధ్యాహ్నం సాయంకాలం భోజనం పలహారాలు మొదలయ్యాయి. అన్నం, పప్పు, పూరి, హల్వా, చపాతీలు, పచ్చళ్ళు, వడపప్పు వగైరా అనేక రకాల వంటకాలు, పంచామృతం, క్షీరాన్నం అవి పుష్కలంగా వచ్చేవి. సాయిబాబా దర్శనానికి యాత్రికులు అపరిమితంగా పరిగెత్తుకుంటూ వచ్చేవారు. సాయిబాబాకు నైవేద్యాన్ని సమర్పించేవారు. దానితో ఆకలిగొన్న వారు సంతృప్తి చెందేవారు. బాబాకు ఛత్ర చామరాలతో రాజోపచారాలు జరిగేవి. తాళాలు, తప్పెట్లు, ఢోలు మొదలగు వాద్యాల ఘోషతో భజనలు చేసేవారు పెరిగారు. బాబా మహిమ అంతటా వ్యాపించింది. భక్తులు బాబాను స్తోత్రాలతో స్తుతించేవారు. యాత్రికులకు షిరిడీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం అయ్యింది. అందువలన బాబా వంట చేయటం ఆగిపోయింది. నైవేద్యాలు చాలా ఎక్కువగా వచ్చేవి. ఫకీరులు, బిచ్చగాళ్ళు తిన్నా ఇంకా చాలా అన్నం మిగిలిపోయేది. ఇప్పుడు శ్రోతలకు ఆనందాన్ని కలిగించే మరొక కథను చెప్తాను. ఆరాధ్య దైవాన్ని అనాదరం చేస్తే బాబా సహించేవారు కాదు. ఏవేవో అనుమానాలతో ఒకరు బాబాను బ్రాహ్మణుడని అంటే మరొకరు ముసల్మాను అని అంటారు. కానీ వారు ఏ జాతికి చెందరు. వారు ఎక్కడి వారు, ఏ జాతిలో ఎప్పుడు జన్మించారు, వారి తల్లి తండ్రి ఎవరు అన్న విషయాలు తెలియనప్పుడు వారు బ్రాహ్మణులా ముసల్మానులా? వారు ముసల్మాను అయితే మసీదులో అగ్నిదేవతను ఎందుకు ఆరాధిస్తారు? అక్కడ తులసి బృందావనం ఎందుకు ఉంటుంది? ఘంటానాదాన్ని సహిస్తారా? మసీదులో శంఖారావం, తాళాల తప్పెట్ల చెప్పుళ్లను, మృదంగం మొదలగు వాద్యాలతో కథా సంకీర్తన ఆది హరినామ గర్జనలను చేయనిచ్చేవారా? ముసల్మాను అయితే తాము స్వయం మసీదులో కూర్చుని చందన చర్చనలు చేయనిస్తారా? అక్కడ సంకీర్తనలో సహపంక్తిలో కూర్చుని భోజనం చేస్తారా? ముసల్మాను అయితే మరి వారి చెవులు కుట్టి ఉండవా? తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి దేవాలయాల జీర్ణోద్ధారణ చేయిస్తారా? స్నానం తర్వాత పీతాంబర వస్త్రాన్ని ధరిస్తారా? ఎవరైనా సరే
ఆరాధించే దైవాన్ని అనాదరం చేస్తే బాబా క్షణమైనా సహించేవారు కాదు. ఈ విషయంలోని ఒక ఉపదేశ కథ రాస్తూ రాస్తూ ఉంటే గుర్తుకు వచ్చింది. అతి వినయంగా మనవి చేస్తాను, ఏకాగ్ర మనసుతో వినండి. శ్రీ సాయి సచ్చరిత 38వ అధ్యాయం 2వ భాగం సమాప్తం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి.